నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మంచున్నారు అందరూ? ఈరోజైతే మనం ఒక కిలో బియ్యంతో, ఒక కిలో బాస్మతి రైస్ తోటి వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఇక వీడియోలు చేయకుండా బాగా రోజులు అవుతున్నది. ఇక వర్షం కారణంగా వీడియోలు కంటిన్యూ రావట్లేదు, గ్యాప్ అయిపోయింది. 3-4 రెండు మూడు రోజులు వర్షంలో ఉండే కదా, దానివల్ల కారణంగా ఇక కొద్దిగా లేట్ అయిపోయింది వీడియోలు రావడం. ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి. టమాటాలు అవి టమాటాలే, ఇలా టమాటాలు ఇట్లా సాయం సాయం కోసుకోవాలి వక్కలు మంచిగా. చికెన్ మన ఇది వెజ్ బిర్యానీ కదా, వెజ్ బిర్యానీలకు సాయం సాయం ఇట్లా మంచిగా కోసుకోవాలి. వెజ్ బిర్యానీ అంటారా? వెజ్ బిర్యానీ, వెజ్ బిర్యానీకే నాకు ఇప్పుడే ఇదే ఫస్ట్ నానే బిర్యానీ చూసాడు ఇప్పుడే ఇదే ఫస్ట్. మేము ఆడ హోటల్ ఉన్నప్పుడే, హోటల్ నేను దుబాయ్లో చేసిన హోటల్లా, ఆ హోటల్ ఉన్నప్పుడు అన్ని రకాల ఎత్తుంటే మేము ఎన్నో రకాలు ఉంటుండే. సన్నం కోసుకున్నావా దీనికి? ఎందుకంటే బిర్యానీ కదా, దమ్ అవుతానట్లు. వెజ్ దమ్ బిర్యానీ అని ఏమేమి వేసాడు నాన్న? ఇలా ఆలుగడ్డలు, టమాటాలు, ఉల్లిగడ్డ, కాలీఫ్లవర్ కాలీఫ్లవరు, గ్రీన్ బీన్స్ ఉంటాయి ఇప్పుడు, గ్రీన్ బీన్స్, క్యారెట్టు, మిరపకాయలు ఇవన్నీ వేసుకున్నా. వెజిటేబుల్, మన వెజిటేబుల్ బిర్యానీ కదా, దమ్ బిర్యానీ కదా. ఇక వెజ్ బిర్యానీకి బాబాయ్ ఇట్లా ఆలుగడ్డలు, ఇగో ఆలుగడ్డలు రెండు, టమాటాలు రెండు, గోపువ్వు ఈ సైజ్ ఉంచుకున్నాలా, మరి చిన్న చేసుకున్నాడు. చిన్న చేసుకుంటే ఏంటంటే మన బిర్యానీ ఇలా వెజ్ బిర్యానీ దమ్ చేస్తాం కదా, అలా చూరచూర అయిపోతుంది. అండ్ ఇగో మన ఈ ఆలు రెండు, ఆనియన్ అండ్ కొన్ని మిరపకాయలు, ఈ క్యారెట్ ఈ సైజ్ ఇట్లా కట్ చేసుకున్నాలా, కట్ చేసుకున్నాలా. అయితే నైట్ నానబెట్టినటువంటి గ్రీన్ పీసెస్ ఉంటాయి కదా, గ్రీన్ పీసెస్, గ్రీన్ పీసెస్ నైట్ నానబెట్టుకున్నాలా, ప్రొద్దున మనం వాడుకున్నాం, లేకపోతే గట్టిగా ఉంటాయి అన్నట్టు మనం ఉడికేయాలి సరిగ్గా. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం, వెజ్ బిర్యానీ ఒకసారి ప్రాసెస్ ఎట్లున్నాయి కదా అని చూద్దాం. సరేనా, రైట్. నూనె పోసుకున్నాలా కొద్దిగా, వర్షం పడ్డందుకు ఏ వర్షం పడ్డందుకు ఆ కట్టెలు పచ్చి పచ్చి అయిపోయినా. ఓకే, నాలుగు లవంగాలు వేసుకున్నాలా, 4-5 లవంగాలు బాగా రాకు రెండు. తర్వాత ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ మిరపకాయలు అండి వేసేసుకున్న తర్వాత మంచి అయిన తర్వాత మనం గ్రీన్ పీసెస్ వేసుకున్నాను, అప్పుడు గ్రీన్ పీసెస్ పక్కన నానబెట్టుకున్నా కదా, గ్రీన్ పీసెస్ ఉప్పు సరిపడ ఉప్పు వేసుకున్నా, అడత పడితే మనకి ఈర తక్కువ ఉంటుంది. ఉప్పు వేసుకున్న తర్వాత కారం, కారం మిక్స్ ఉన్నాయి, కారము పసుపు ఇండియన్ మిక్స్, కారము పసుపు, కారము పసుపు ఇండియన్ మిక్స్ ఉన్నాయి, ధనియాల పొడి కారం పసుపు మిక్స్ ఉన్నాయి. ఓకే, కలర్ చేంజ్ అయింది, ఆసన కూడా మంచిగా నచ్చుతుంది, డిఫరెంట్ వస్తుంది, డిఫరెంట్ వస్తుంది ఆసన. కొత్తిమీర, కల్యమాకు, కొద్ది పుదీనా మూడు వేసుకున్నారా,
కొత్తిమీర ఆకు పుదీనా పుదీనా కొత్తిమీర కల్యమాకు కల్యమాకు నాకు పెరుగు కూడా పోసుకోనాలా పెరుగు కూడా వస్తుందా పెరుగు కూడా వస్తుంది మంచి ఏందంటే ఇది మాడకుండా కింద మాడకుండా మంచిగా ఇది కలుపుకుంటా 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 మంచి మాడనేకుండా ఒక 70% 70 నుంచి 80% మంచిగా ఉడకాలి అందాల మంచి ఉడకాలి ముక్కలు ముక్కలు మంచిగా ఉడకాలి దమ్ముగాల దమ్ముగాల కొద్ది వెజ్ బిర్యానీ మసాలా వేసుకోనాలా దీంట్లోనే మనం వేసుకోనటువంటి మంచి అన్ని మాల్ మసాలా గాని కూరగాయలు అన్ని మొత్తం రెడీ చేసేసినండి అయిపోయింది అది ఇప్పుడు మనం ఏందంటే బిర్యానీకి వెజిటేబుల్ దమ్ బిర్యానీ కాబట్టి ఇప్పుడు మనం రైస్ ని పొయ్యి మీద పెట్టుకున్నాం అది 40% ఉడకగానే ఆ రైస్ ని ఒక లేయర్ వేసేసి సేక మళ్ళా 60% ఉంగ ఇంకో లేయర్ వేసేయాలి వేసేసి దమ్ పెట్టేయాలి फारटी पर्सेंट उड़की रईस लेयर इला वेक माला 60% उड़का इंको लेयर वेक इला नये नैसकोमी पुदीना वैसे क्या दम तीन सर दम तिंटे को पुदीना मेकलेको नैसेको दम पेटे इवे निमशाल पड़ती कलास वेजिटेबल बिर्यानी दम बिर्यानी रेडी वेजिटेबल बिर्यानी रेडी एट पेड़ ते कमेना साल्ट करेक्ट सेट है कम्मने ना वेजिटेबल बिरयानी रेडी इतना सुपर अंदर ना नंबर एक है ना मटन चिकन पे करेक्ट से बाबा कम से उप कम करेक्ट से वेजिटेबल बिर्यानी मैं टेकला तिंते बैठ ऊपर तिंते मजाने वेरने बाबे मजाने वेर टेकला मजाने वेर उठा मेर इंटर वातावरण वातावरण ट्रई चयी।